అత్యాధునికంగా అన్ని హంగులతో అన్ని రకాల స్వీట్లు, గిఫ్ట్ ఆర్టికల్స్ లభించేలా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలో స్పందన ప్రసాద్ స్వీట్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో షుగర్బర్గ్ శ్రీ బాలాజీ గీ స్వీట్స్ ను ఏర్పాటు చేసి ఉన్నారు. విజయవాడ కేంద్రంగా ఉన్న ఈ షుగర్బర్గ్ శ్రీ బాలాజీ గీ స్వీట్స్ అవుట్లెట్ ను నెల్లూరు స్వీట్స్ ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమని కొనియాడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రెడ్డిలు, కార్పొరేటర్, స్థానిక నాయకులతో కలిసి ఆ షాప్ ను సందర్శించారు. ముందుగా వారికి స్వీట్ షాప్ నిర్వాహకుడు స్పందన ప్రసాద్ కుమారుడు గౌతమ్ ఘన స్వాగతం పలికారు. షాప్ లో ఉన్న వెరైటీ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ గురించి వారికి వివరించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్లు మీడియాతో మాట్లాడుతూ షుగర్బర్గ్ శ్రీ బాలాజీ గీ స్వీట్స్ షాప్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ షాపు మరింత అభివృద్ధి చెందాలని, అలాగే భవిష్యత్తులో మరిన్ని నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేయాలని వారు ఆకాంక్షించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బాలాజీ గీ స్వీట్స్ ప్రారంభించినటువంటి స్పందన ప్రసాద్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ చిల్డ్రన్స్ పార్క్ సెంటర్లో ఇది ఒక ప్రైమ్ ఏరియా అయింది. ఇప్పుడు ఈ ఏరియాలో తను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం, భవిష్యత్తులో తను నెల్లూరు టౌన్లో కానీ జిల్లాలో కానీ మరిన్ని బ్రాంచెస్ పెట్టి ఈ స్వీట్ స్టాల్స్ని జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో కానీ, నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టడంలో కానీ మొదటి రోజు నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను. చాలా చక్కగా, చాలా చూడడానికి కానీ ఆ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా కూడా ఉంది. సో అందరికీ కూడా ఒక కొత్త వ్యక్తులకి లేదా ఎవరికైనా ఒక కొత్త ప్రమోషన్స్ వచ్చినా లేదా వాళ్ళకి అభినందనలు తెలియచేయాలన్నా కూడా అందరం కూడా స్వీట్స్తో వారిని కలవడం కానీ వారికి అభినందించడం కానీ జరుగుతుంది. కాబట్టి స్వీట్స్కి ఈ రోజుల్లో ఒక ప్రాధాన్యత కూడా అభినందనలు తెలియచేయడం, ఒక వ్యక్తిని కలిసేటప్పుడు, కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు అదొక సాంప్రదాయంగా కూడా అందరికీ కూడా అలవాటైంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి క్వాలిటీ స్వీట్స్ కావాలి, ఇచ్చేటప్పుడు ఆ గౌరవం ఉండాలన్న అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో ఈ మధ్యకాలంలో ఇంత చక్కగా ఇంత క్వాలిటీ ఉండడం అన్నది ఎక్కడా కూడా లేదు. మరి మొట్టమొదటిసారిగా విజయవాడ వాళ్ళ ఫ్రాంచైజీతో అక్కడ ఈ బాలాజీ స్వీట్స్కి చాలా ఒక మంచి నేమ్ కూడా ఉంది. మరి వారి ఫ్రాంచైజీతో ఈరోజు ఇక్కడ అన్ని రకాలైనటువంటి స్వీట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, నెక్స్ట్ ఇంకా అన్ని చాక్లెట్స్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ చాలా చక్కగా ఒక మంచి వెరైటీస్ కూడా ఏర్పాటు చేసి నెల్లూరు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అలానే ఇక్కడ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. మరి వీరు భవిష్యత్తులో ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ మరిన్ని బ్రాంచెస్ నెల్లూరులో కూడా పెట్టాలని స్పందన ప్రసాద్ గారిని, వారి అబ్బాయిని ఇద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా వారి భవిష్యత్తు ఈ స్వీట్ స్టాల్స్లో వాళ్ళ యొక్క బిజినెస్ ఇంకా చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. రుచులు కోరుకునే వాళ్ళల్లో మన నెల్లూరు జిల్లా వాసులు ప్రథమ స్థానంలో ఉంటారు. డిఫరెంట్ టేస్ట్ని ముందుగా ఆస్వాదించే జిల్లా ప్రజలు మనసుకు తగ్గట్టుగా ఈరోజు మరి స్పందన ప్రసాద్ అనే మరి గుడ్ నెల్లూరులోనే కొంచెం వెరైటీగా ఒక నూతన ఒరవడితో ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నటువంటి స్పందన ప్రసాద్ గారు, వాళ్ళ కుమారు ద్వారా వాళ్ళ కుటుంబీకులైనటువంటి వాళ్ళు విజయవాడలో బాలాజీ స్వీట్స్ అని కొంచెం చాలా ఫేమస్ అక్కడ, వాళ్ళ సహకారం తీసుకొని అదే వాళ్ళ సొంత బంధువులే వాళ్ళు మన నెల్లూరు తగ్గట్టుగా టేస్ట్లో వెరైటీ స్వీట్స్ రుచులంతా కూడా మరి ఆయన మన గూడూరు వాళ్ళు ఆస్వాదించే విధంగా మనకు బాగా ఉండాలి, మెయింటెనెన్స్ చాలా బాగుండాలని కోరుకుంటారు నెల్లూరు వాళ్ళు. ఆ రకంగా ఆలోచనలకి అనుగుణంగా మరి ఈరోజు ఒక స్వీట్ పెద్ద షాప్ ఓపెన్ చేయడం జరిగింది. బాలాజీ గీ స్వీట్స్ అని నెయ్యితో చేసినటువంటి స్వీట్స్ చాలా ఫేమస్. ఆ విజయవాడ వాళ్ళు ఇంతకుముందు కూడా మనకి ఇక్కడ జరిగిన ఫంక్షన్స్లో దగదాపు 200-300 మంది వచ్చి మనం నెల్లూరు వాళ్ళు మన్నలు పొందారు. ఈరోజు అంత దూరం లేకుండా ఇక్కడే దొరికే విధంగా మరి కొత్తగా ఒక మంచిది ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్, ఎప్పుడు రద్దీ ఉండే ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. కాస్మో సిటీస్కి దగ్గర అంత రేంజ్లో పెట్టారు. మన వాళ్ళు కూడా అది కోరుకుంటారు కాబట్టి మంచి ఫలప్రదమైనటువంటి రిజల్ట్ రాబోతుందని చూడంగానే అర్థమైపోతుంది. నేను గూడూరు ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. మీరు ఒకసారి చూడండి, మన టేస్ట్ తగ్గట్టు
ఒక యువకుడు మరి ముందు వచ్చి నూతన ఆలోచనలతో పెట్టారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్వయశక్తితో పైకి రావాలని ఈ రకంగా తెలుసుకుంటూ, అదే రకంగా వాళ్ళ అబ్బాయి స్పందన ప్రసాద్ అబ్బాయి గౌతమ్ అనే అతను కూడా మరి గిఫ్ట్ ప్యాక్లు మరి అదే రకంగా పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎక్కువ కోరుకుంటున్నారు. అవి కూడా ఎవరు అభిరుచులకు వాళ్ళకి తగ్గట్టుగా కింద స్థాయి నుంచి మధ్య స్థాయి వరకు, తర్వాత అట్లాగే హై కల్చర్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. షుగర్ బర్గ్ అని పైనే ఆ స్వీట్స్ పైనే మరి అది కూడా వాళ్లే తీసుకొని యువ పారిశ్రామికతగా అబ్బాయి కూడా ఒక కొత్త అభిరుచితో మరి నెల్లూరు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు. మీరు అందరినీ వాళ్ళని ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ, తప్పకుండా మీరు ఇక్కడ వచ్చి సంతోషంతో స్వీట్స్తో పాటు సంతోషాన్ని కూడా తీసుకొని పోతారని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరూపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.